పది నెలల నుంచి హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు మండపాలు దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు. ఈ పీస్ ఆఫ్ మూడును చెడగొట్టి రిటైర్గా భజన చేయనీకి రాదు, హరీష్కి భజన రాదు, కేసీఆర్కి భజన రాదు, అంటే భజన అంటే దేవుని పాడ వాడికి రాదు. తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్, గుళ్ళకాడ మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా, అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా? అసలు ఇంతలా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకు తెలివి ఉందా? వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాదులో జరుగుతుంటే ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి, కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమైనా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో. దేవుడిని ఎక్కడ గాయ చేసేసారు వీళ్ళు? మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు కరతపాతి వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి టీవీలలో. ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇది అంతా? మీది పంకిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు? ఇదంతా అంత అడ్జెట్ ఏముంది? కొంపలి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉండండి, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలున్నాయి, భార్య పిల్లలు ఉండరు వాళ్ళకు. మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పనిచేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పట్టు దుంకులాటలేంది, ఆ ఇండ్ల పట్టు పంచాయతీలేంది. ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏమవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది రాష్ట్రం వచ్చిన తర్వాత, 10 ఏళ్ళు అనుభవిస్తుంది మీరే. ఆంధ్రలో ఎమ్మెల్యేలు అందరు మీరే తీసుకుంటుంది, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు చేపల పులుసు, రోజుల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పై. అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ ఏంది? మీది పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లాండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా
అబ్బా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది ఈయనకు? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టరు పొన్న ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా, ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగలదొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు. మీరేమో మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్లు, మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, సచ్చేది లేదు. ఎస్, ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? ల్యాండ్ ఆర్డర్. ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటిది? మళ్ళా చెప్పాలి. పడుతుంది వీళ్ళు లాగుతున్నది, పోదాం ఇది వేసుకోండి. లేదు కూర్చో, వర్క్ ఉందంటే ఓకే, మెల్లగా సరే. ఎందుకంటే ఇది కొంత టైం తీసుకుంటున్న ప్రెస్ మీట్కి, నిదానంగా చెప్తా, మీరు నిదానంగా కవరేజ్ చేసుకోండి. ఎందుకంటే రెండు రోజులు ఆ టీవీలల్లో ఏమంటారంటే, ఆ కళ్ళు దాగి దుంకిలాడితే కోతులు, కళ్ళు దాగి కోతులు దుంకిలాడతాయి. తెలుసా మీకు ఎట్లా దుంకిలాడతాయి అవి? ఈ రెండు రోజులు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన అట్లా కనబడ్డది నాకైతే. Thank you.